కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటియూసీ ఆధ్వర్యంలో మార్చి 28 29 తేదీలలో నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఏఐటియూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు ఆధ్వర్యంలో మంగళవారం రోజున రుద్రంగి మండల కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరించారు। మంగళవారం రోజున పలువురు కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల వ్యవహరించిన తీరును నిరసిస్తూ వాటికి వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరారు। కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తారు, వారి హక్కులను కాలరాస్తుందని వెంటనే వీటిపై చర్చ నిర్వహించి కార్మికులకు మేలు జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్వహించే సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాచల్ర శేఖర్, మంగరమేష్, బోయిని రాజమల్లు, నాగరాజు, మల్లారెడ్డి, గంగాధర్, లక్ష్మి నర్సయ్య తదితరులు ఉన్నారు। కార్మికుల ఐక్యత దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను కార్మికుల ఐక్యత 28 29వ తారీఖు జరిగే సమ్మెకు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో అధిక సంఖ్యలో కార్మికులందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను। అన్ని రంగాల కార్మికులు సిఐటియు, ఏఐటిసి, ఏఎస్ఎఫ్ఐ, వైఎఫ్టియు అన్ని రంగాల కార్మికులు ఇయాల దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను ఇయాల కేంద్ర గవర్నమెంట్ చూస్తే 44 చట్టాలను కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోట్లుగా విభజించి ఇయాల కార్మికులను పొట్టలు కొట్టే కేంద్ర గవర్నమెంట్ ఇయాల కార్మికుల పక్షాన అన్యాయం చేస్తుంది। అన్యాయం చేసిన వేళలో కార్మిక సంఘాలు ఊకుండే అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది। ఈ కార్మికులు ప్రతి కార్మికులు లేని సంస్థల నడువై పెట్టుబడిదారులకు తొత్తుగా మారి కేంద్ర ప్రభుత్వం కార్మికుల పొట్టను కొట్టడానికి అవినీతికి పాల్పడుతుంది తప్ప కార్మికుల పక్షాన ఎలాంటి న్యాయబద్ధమైన ఆలోచన లేదు కేంద్ర గవర్నమెంట్ కని చెప్పడం జరుగుతున్నది। ఈ కార్మిక సంస్థలు ఇప్పటికైనా కూడా గవర్నమెంట్నే ఉంచని వెడలో రాబోయే ముందు ముందు రోజులలో కేంద్ర గవర్నమెంట్ మీద అన్ని కార్మిక చట్టాలు ఉద్దుతాం చేసి ఆందోళన కార్యక్రమాలు చేయడానికి ఎన్నికడం అని చెప్పేసి ఏఐటిసి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శిగా చెప్పడం జరుగుతున్నది। ప్రతి కార్మికుల సమస్య ఇలా ప్రతిదీ పెంచుకుంటూ కార్మికుల పొట్టలు కొట్టడం తప్ప ఇలా కార్మికులు లేని గవర్నమెంట్లు నడవని పరిస్థితులలో కార్మికుల పొట్టలు కొట్టడానికి తప్ప కార్మికుల పక్షాన ఎలాంటి న్యాయం ఆలోచించండి కేంద్ర గవర్నమెంట్ ఇలా ఏం చేస్తుంది కార్మికుల పక్షాన ఎలక్షన్ల మందం దొంగ వాగ్దానం చేసుకుంటూ కార్మిక చట్టాలను మొత్తం రద్దు చేసుకుంటూ పెతందాళ్లకు పెట్టుబడిదారులకు అమ్ముకోవడమా ఈ కేంద్ర గవర్నమెంట్ అని ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం। ఇది ఇట్లనే గవర్నమెంట్లో విలీనం చేయకపోతే గవర్నమెంట్ నుంచి వెడలో ఇవ్వుకున్నాం అని చెప్పేసి ఏఐటిసి పక్షాన డిమాండ్ చేస్తున్నాం।